హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం తమిళ సినిమా మండేలా, ఒక పొలిటికల్ సాటిరికల్ మూవీ. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. చూరైకుడి అనే ఒక గ్రామం, ఆ గ్రామంలో స్మైల్ అనే ఒక మంగళవాడు తన అసిస్టెంట్తో పాటు ఊరి మధ్యలో ఉన్న మర్రి చెట్టు కింద మంగళ షాప్ నడుపుతూ ఉంటాడు. అయితే ఆ ఊర్లో పెరియ అయ్య, పెద్దయ్య పక్షవాతం వచ్చి రాజకీయాలకి దూరం అవుతాడు. అతనికి ఇద్దరు కొడుకులు ఉంటారు, మది రత్నం. వీళ్ళిద్దరూ నెక్స్ట్ ఎలక్షన్లో పోటీకి నిలబడతారు. ఊర్లో ఓట్లన్నీ తూర్పు వాళ్ళకి పశ్చిమ వాళ్ళకి విడగొట్టి చూస్తే సమానంగా వస్తాయి. ఒక్క ఓటు ఎవరికి వస్తే వాళ్లే రాజకీయాల్లో గెలుస్తారు. గెలవడానికి ఒక్క ఓటే కావాలి. ఆ ఒక్క ఓటు కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ టైంలోనే ఆ ఊరికి కొత్తగా వచ్చిన పోస్ట్ ఆఫీస్ హెడ్ తెన్మొళ్ళి స్మైల్కి ఓటర్ ఐడి అప్లై చేయమంటుంది. ఆ ఓటర్ ఐడి అప్లై చేస్తే సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేయడానికి వీలవుతుందని చెప్తుంది. స్మైల్ వెళ్ళి అప్లై చేస్తాడు. కొద్ది రోజుల తర్వాత స్మైల్కి ఓటర్ ఐడి వస్తుంది. ఆ ఓటర్ ఐడి స్మైల్కి తెన్మొళ్ళి కొత్తగా మండేలా అనే పేరు పెడుతుంది. అదే పేరుతో ఓటర్ ఐడి వస్తుంది. పట్టుకొని మది రత్నం ఇద్దరు, నువ్వు ఓటు మాకే వేయాలంటే మాకే వేయాలి, మాకే వేయాలంటే మాకే వేయాలని అతనికి రకరకాల ఫుడ్, రకరకాల వస్తువులు, అతని కంఫర్ట్, అన్ని అవసరాలు తీర్చడానికి రెడీ అవుతారు. మండేలాగా పిలవడం మొదలు పెడతారు ఊరి ప్రజలు. మండేలా ఓటు కోసం రెండు పార్టీలు కొట్టుకుంటాయి. చివరికి తన ఓటును ఉపయోగించుకొని తన స్వార్థం చూసుకున్నాడా మండేలా, లేదా ఊరికి ఉపయోగపడే పనులు చేశాడా అన్నది చూసి తెలుసుకోవాలి. ఈ సినిమా ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ వరకు పల్లెటూరులో జరిగే రాజకీయ కుట్రలు, రాజకీయ గొడవలు చక్కగా చూపించారు. సెటైరికల్గా ఉంది, అలాగే అక్కడక్కడ చక్కగా ఓటును ఎలా వినియోగించుకోవాలి, అలాగే ప్రజలందరూ ఓటు వాల్యూ తెలిసిన తర్వాత, ప్రజలకు అసలు ఏం కావాలో తెలిసిన తర్వాత ఓటు వేయడానికి ఇచ్చిన డబ్బులు ఎలా తిరిగి ఇచ్చేశారు అన్నది దర్శకుడు మడోని అశ్విన్ బాగా చూపించాడు. అభిరుచిగల నిర్మాత ఎస్ శశికాంత్ వైనాడ్ స్టూడియోస్ పతాకంపై గురు, విక్రమ్ వేద వంటి వెరైటీ సినిమాలు నిర్మించారు. ఆయన ఈ సినిమాని చాలా చక్కగా నిర్మించాడు. సినిమా స్టార్టింగ్లోనే ఒకే ఒక బాత్రూమ్ కోసం రకరకాలుగా కొట్టుకునే పల్లెటూరు బయతుల మనోగతాన్ని దర్శకుడు చక్కగా ఆవిష్కరించాడు. వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలియదు. తెలిసిన తర్వాత మాది అని ఆధిపత్యం చెలాయించాలని చూసే వెర్రిబాగులతనం చక్కగా చూపించాడు దర్శకుడు. ఎప్పటి నుంచో అదే ఊర్లోనే మర్రి చెట్టు కింద ఉంటూ ఎప్పటికైనా ఒక పెద్ద సెలూన్ నిర్మించాలి, తన తండ్రి కళ నెరవేర్చాలి అనుకునే మండేలాగా యోగిబాబు చక్కని నటన ప్రదర్శించాడు. అతను కొంచెం లావు తగ్గి స్లిమ్ అయ్యాడు, ప్లస్ పాత్రకు తగ్గట్టు ఎంత యాక్ట్ చేయాలో అంతే యాక్ట్ చేశాడు. ఇక తెన్మొళిగా పోస్ట్ ఆఫీస్లో హెడ్గా నటించిన షీలా రాజ్కుమార్ చాలా బాగా నటించింది. ఆవిడకి ఉన్నది తక్కువ సీన్లైనా ఉన్న సీన్లో చాలా పర్వాలేదు అనిపించే నటన ప్రదర్శించింది. ఇక హీరో తర్వాత అతిపెద్ద రెండు క్యారెక్టర్లు మది రత్నం ఇద్దరు అన్నదమ్ములే అయినా రాజకీయాల్లో గెలవడం కోసం కొట్టుకునే సీన్లు హైలైట్గా నటించారు ఇద్దరు. వాళ్ళ నాన్నగా సంగిలి మురుగన్ పెరియ అయ్యగా ఉన్నంతలో బాగా నటించారు. ఈ సినిమాకి టెక్నికల్గా కూడా చాలా మంచి వర్క్ ప్రదర్శించాడు కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్. పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించే మంచి సంగీతాన్ని, మంచి కెమెరా వర్క్ని ఇచ్చారు. ఆర్ట్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఇటువంటి సినిమాని ప్రతి ప్రేక్షకుడు చూసి ఎంకరేజ్ చేయాలి. ఈ సినిమా జనసేన సైనికులు అందరూ తప్పక చూడాలి. ఎందుకంటే వాళ్ళు నోటుకి ఓటు అమ్ముకునే రకం కాదు. సో ఓటుని ఎలా వినియోగించుకోవాలి, ఓటు వేసే ముందు రాజకీయ నాయకులతో ప్రజలు ఏమేమి అడగాలి, వాళ్ళ పనులు ఎలా చేయించుకోవాలి అన్నది ఇందులో దర్శకుడు బాగా చెప్పాడు. కానీ ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. సినిమాటిక్గా వర్కౌట్ అయినా ఏ ఓటర్ కూడా మా ఊరికి ఇది చెయ్యండి అప్పుడు మేము ఓటేస్తామని ఎవడూ అడగలేదు. ఎనీహౌ, ఒక మంచి సందేశాన్ని ఇచ్చిన ఈ చిత్రాన్ని అందరూ ప్రోత్సహించాలి. ఈ చిత్రానికి నేను ఇచ్చే రేటింగ్ 4/5.